నమస్కారములు. ఈరోజు మనం భగవద్గీత యథాతథం పరమ గుహ్య జ్ఞానం పారాయణ చేస్తూ ఉన్నాం. మనం ఏదైతే మనలో ఉన్నటువంటి సంకల్పం, ఆ సంకల్పమును ఆ దేవుడు కాపాడాలని కోరుకుంటూ ఈ యొక్క పారాయణ చేయడం జరుగుతుంది. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. ఆధ్యాత్మిక రాజకీయ అన్నీ కూడా విశ్లేషణతో పాటు అధ్యయనం కూడా చేస్తూ ఉంటాం. యాంతి దేవవృత దేవాన్నిస్తృష్టి పితృవతాం భూతాని యాంతి భూతేశ్య యాంతి మధ్య జినోం పీమం యాంతి పొందుదురు దేవ వ్రతాం. దేవతలను పూజించువారు దేవాన్ దేవతలను పితృను పితృదేవతలను యాంతి పొందుదురు. పితృవత పితృదేవతలను పూజించువారు భూతాని భూత ప్రేతములను యాంతి పొందుదురు. భూత ఇచ్చు భూత పిచాచములను పూజించువారు యాంతి పొందుదురు. మజినం నా భక్తులు ఆపి కానీ మం నన్ను. దేవతలను పూజించేవారు దేవతలలో జన్మింతురు. పితృదేవతలను పూజించేవారు పితృలోకములను చేరుదురు. భూత ప్రేతములను పూజించువారిని దేవుడే జన్మింతురు. కానీ నన్ను పూజించువారు నాతోనే నివసింతురు. చంద్రలోకమును కానీ సూర్యలోకమును కానీ లేదా మరి ఏ ఇతర లోకమును కానీ మానవుడు చేరగోరినచో ఆ ప్రయోజనకై ప్రత్యేకంగా వేదములందు నిర్దేశింపబడిన సాంకేతికములైన ధర్మ పౌర్ణమాసి వంటి నియమమును అనుసరించుట ద్వారా వాంఛితమైన గమ్యమును సాధింపగలదు. ఇవి వేదముల యందలి కర్మకాండ భాగములందు నిషిధముగా వర్ణింపబడిన ఈ పద్ధతులు వివిధ ఉన్నత లోకములందలి దేవతల కొరకు ప్రత్యేక పూజలను నిర్దేశించుతున్నవి. అట్లే ప్రతి ఒక్క యజ్ఞముల ద్వారా మానవుడు పితృలోకములను చేరవచ్చును లేదా పెక్కు భూత ప్రేతములోకములను చేరి యక్షునిగా కానీ రాక్షసునిగానే లేక పిశాచముగా కానీ మారవచ్చును. పిశాచ పూజను వాస్తవమునకు క్షుద్రదేవతా పూజ అందరు అటు క్షుద్రదేవతా పూజను అభ్యసించు వారందరూ గలరు. వారు దానిని ఆధ్యాత్మికమని భావించినను అట్టి కర్మలను పూర్తిగా భౌతికములైనవని అట్లే దేవాదిదేవుని అర్పించు శుద్ధ భక్తుడు వైకుంఠ లోకములను కానీ కృష్ణలోకమును కానీ తప్పక పొందును. దేవతలను పూజించడం ద్వారా దేవతాలోకములను పితృదేవతలను పూజించడం ద్వారా పితృలోకములను క్షుద్రదేవతలను పూజించడం ద్వారా పిశాచలోకములను మానవుడు పొందుతుండగా శుద్ధ భక్తులు ఎందుకు వైకుంఠ లోకములను లేదా కృష్ణలోకమును పొందకుండాను? ముఖ్యమైన విషయమును ఈ శ్లోకం ద్వారా సులభంగా గ్రహింపవచ్చును. దురదృష్టవశాత్తు శ్రీకృష్ణుడు మరియు విష్ణువును వశించు ఈ దివ్యలోకములను గురిచిన సమాచారం చాలామందికి తెలియదు. అది తెలియనందునే వారు పతితులగుదురు. నిరాకారవాదులు కూడా బ్రహ్మజ్యోతి నుండి పతితులగుదురు. కనుకనే కేవలం హరే కృష్ణ మహామంత్రమును జపించడం ద్వారా మానవుడు ఈ జీవితమున పరిపూర్ణత్వమును సాధించి తిరిగి భగవద్ధ్యానమును చేరగలడని మహత్తరమైన సందేహమును కృష్ణ చైతన్యోద్యమము మానవ సమాజం అంతటికి అందించుతున్నది. పత్రం పుష్పం ఫలం తోయం ఏ మే భక్త ప్రయచ్యుతి తదహం భక్తి పుష్యతాంసి ప్రయత్నాత్మనం. పత్రం పత్రమును పుష్పం పుష్పమును ఫలం ఫలమును తోయై జలమును యం ఎవడు మే నాకు భక్త భక్తితో ప్రయచ్యతి సమర్పించినచో తత్ దానిని అహం నేను భక్తి ఉపహృదతం భక్తితో సమర్పింపబడిన దానిని అశ్వమే స్వీకరింతుము. ప్రయత ఆత్మనం శుద్ధాంతరంగం గల వాణి నుండి ఎవరైనాను నాకు ప్రేమతోడను భక్తితోడను పత్రమును కానీ పుష్పమును కానీ ఫలమును కానీ లేదా జలమును కానీ అర్పించినచో దానిని నసంగరికరింతును. భాష్యము నిత్యానందం కొరకై శాశ్వతమును మరియు ఆనంద నిదానమును ఆగు భగవద్ధ్యానమును పొందుటకు వివేకవంతుడైన వాడు కృష్ణ చైతన్యవంతుడై శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవయందు నెలకొనవలను. అట్టి అద్భుత ఫలమును కలగజేయే పద్ధతి వాస్తవమునకు అత్యంత సులభము. ఎట్టి యోగ్యత లేని పరమ దరిద్రునికి కూడా అది ఆచరణ సాధ్యమగును. కేవలం శ్రీకృష్ణ భగవానుని శుద్ధభక్తుడై నుటచే ఈ విషయమును వాంఛనీయమగు.
ఏకైక యోగ్యత మానవుని దేశకాల పరిస్థితులతో దాని గట్టి సంబంధము లేదు. ఈ విధానం మిక్కిలి సులభమైనది. మానవుడు భక్తితోనూ ప్రేమతోనూ దేవాదిదేవునికి పత్రమును గాని జలమును గాని పొలమును గాని అర్పింపవచ్చును. భగవానుడు దాని సంతోషమును అంగీకరించును. కనుక కృష్ణ చైతన్య విధానం అత్యంత సులభము మరియు విశ్వనీయమైనందున దీని యందు ఎవ్వరికి నిషేధం లేదు. అటు ఎడ ఈ సులభమైన మార్గం ద్వారా కృష్ణ చైతన్యను పొంది అత్యున్నతమైన నిత్యానంద జ్ఞానమయమైన పరిపూర్ణ జీవితము వాంఛింపనని అజ్ఞాని ఎవడుండును. శ్రీకృష్ణుడు ప్రేమపూర్వక సేవనే వాంఛించదు గాని అన్యాయమును కాదు. తన శుద్ధ భక్తులు సమర్పించు చిన్న పుష్పమైనను శ్రీకృష్ణుడు అంగీకరించును. ఆ భక్తుల నుండి అతడు ఎట్టి కానుకలను కోరడు. ఆత్మారామ దైనందున అతడు ఇతరుల నుండి కోరుకునే దేదీను లేదు. అయినను అతడు ప్రేమరాగ భావంతో తన భక్తులు సమర్పించు దానిని ప్రీతితో స్వీకరించును. అట్టి కృష్ణ చైతన్యమును వృద్ధిపరచుకున్నటయే జీవితం నందలే అత్యున్నతమైన పరిపూర్ణత్వ స్థితి. భక్తి లేక భక్తిమిత్త సేవయే శ్రీకృష్ణుని పొందుటకై ఏకైక మార్గమని ఖచ్చితంగా నొక్కి చెప్పుటకై ఈ శ్లోకమున భక్తి అన్న పదము 2 మార్లు వాడబడినది. బ్రాహ్మణుడొకట, పండితుడొకట, ధనవంతుడొకట, లేదా గొప్ప తత్వవేత్త ఒకట వంటి ఇతర ఏ విధానము చేతను మానవుడు తాను సమర్పించు దానిని శ్రీకృష్ణుడు అంగీకరించున్నట్లుగా చేయజాలడు. మూల సిద్ధాంతమైన భక్తి లేకుండా ఎవ్వడును దేనిని భగవాను చే అంగీకరింపజాలరు. కనుకనే భక్తికి ఎన్నడూ భౌతికమైన కారణమేదీను లేదు. ఈ విధానము శాశ్వతమైనది. అదే పరతత్వములకు చేయబడు ప్రత్యక్ష సేవా కార్యరూపము. శ్రీకృష్ణుడు తానే భక్తననియు దేవాదిదేవుడనియును సమస్త యజ్ఞములకు పరమ లక్ష్యమనియును నిర్ధారించిన బిమ్మట తన పెట్టి యజ్ఞఫలమును సమర్పింపవలను ప్రకటించుతున్నాడు. భగవాను దివ్యమైన భక్తి సేవను పొందుటయే ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం. దీనికై ఎవరైనా భగవత్ప్రేరణ యందు నెలకొని పవిత్రుడు కాగూరినచో అతడు ముందుగా భగవానుడు తన నుండి ఏమి ఆశించునో ఎరుగుట అత్యంత ప్రధానము. శ్రీకృష్ణుని ప్రేమించువాడు శ్రీకృష్ణుని కోరిన వాటినన్నిటినీ సమర్పిస్తూ అతడు వాంఛింపనట్టి ఎట్టి కానుకను అతనికి సమర్పింపకులను. కనుక మాంసము, మృత్యములు, గుడ్డు శ్రీకృష్ణుకు సమర్పించరాదు. అతడు అటువంటి వాటిని వాంఛించినచో వాటిని తనకు అర్పింపమని చెప్పి నిడువాడు. అట్లు చెప్పకుండా తనకు పత్రం, పుష్పం, ఫలం, జలము సమర్పింపవలని అతడు స్పష్టంగా పలికి ఇట్టి కానుకలను నేను అంగీకరించును అని చెప్పుచున్నాడు. కనుక అతడు మాంసమును, చేపలను, గుడ్లను స్వీకరింపడని మనం అవగతం చేసుకునవలను. కాయగూరలు, ధాన్యము, ఫలములు, పాలు, జలము వంటి పదార్థములు మానవునికి తగిన ఆహారములుగా శ్రీకృష్ణ భగవాను నిర్దేశిస్తున్నాడు. వీటికి అన్యమైన వాటిని అర్పించినచో అతడు అంగీకరింపడు. కనుక వాటిని అతడికి సమర్పింపరాదు. ఒకవేళ మనము అట్టి ఇతర పదార్థములను సమర్పింప యత్నించినచో ప్రేమతో కూడిన స్థితి యందు భక్తి నరించు వారం కాజాలము. ఇంతటితో విరమిస్తూ మనం ఏదైతే మన సంకల్పాన్ని కరుణార్జున గురించి ఏదైతే మనం పారాయణ చేస్తూ ఉన్నామో దాన్ని పూర్తి స్థాయిలో భారతదేశం నుంచి వెళ్ళిపోవాలని ప్రార్థిస్తూ ఇంతటితో మనం ఈరోజు ప్రతి ఒక్కరూ హిందువులు చేయాలని కోరుకుంటున్నాం.